భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో బీజేపీ నాయకులు మరియు జనసేన నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో బీజేపీ నాయకులు రక్తదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వారోత్సవాల్లో భాగంగా గత 3 రోజులుగా సేవ సప్తాహం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 4వ రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 70వ జన్మదినాన్ని పురస్కరించుకుని కళ్యాణదుర్గం పట్టణ బీజేపీ పట్టణ అధ్యక్షుడు ముప్పూరి దేవరాజు ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా గాంధీ చౌక్ సర్కిల్ బల్లారి రస్తా మీదిగా వెళ్లి ఆర్డీటీ హాస్పిటల్ చేరుకోవడం జరిగింది. స్థానిక ఆర్డీటీ హాస్పిటల్లో బీజేపీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు దాదాపుగా 70 మంది రక్తదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముప్పూరి దేవరాజు మాట్లాడుతూ శ్రీ నరేంద్ర మోడీ భారతదేశాన్ని ప్రపంచంలోని అగ్రదేశాలతో పాటు నిలపడానికి దేశ అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు చెక్కా సుబ్రహ్మణ్యం, పాణ్యం రంగనాథ శర్మ, స్టేట్ కౌన్సిల్ మెంబర్ నరసింహమూర్తి యాదవ్, సునీల్, ఆదినారాయణ రెడ్డి, జనసేన నాయకులు రాజేష్, వంశీ, ఎర్రిస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి 70వ జన్మదినోత్సవం జరుపుకుంటున్న భారతదేశం అంతటా ఆయన జన్మదినోత్సవాన్ని అన్ని పార్టీల కంటే జన్మదినోత్సవాన్ని చాలా నిరాడంబరంగా జరుపుకుంటూ ఆయన జన్మదినోత్సవానికి పెట్టే ఖర్చును పేద ప్రజలకు సమాజానికి దేశానికి ఉపయోగపడేలా ఖర్చు చేయండి పార్టీ కార్యకర్తలకు నాయకులకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈ నెల 17వ తారీఖున జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 14వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు సేవా వారోత్సవాల్లో భాగంగా సేవా సప్తాహం అనే కార్యక్రమం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారతదేశమంతటా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ఈ నెల 14న ఈ ఆర్డీటీ హాస్పిటల్లో కళ్యాణదుర్గం బీజేపీ అసెంబ్లీ తరపున పండ్లు బ్రెడ్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. 2వ రోజు ఎంఆర్ఓ కార్యాలయం, ఆర్డీఓ కార్యాలయం, బిఎస్ఎన్ఎల్ కార్యాలయం ఆవరణంలో 70 మొక్కలను నాటడం జరిగింది. అదేవిధంగా 16వ తేదీన స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించినాము. అదేవిధంగా 4వ రోజైన ఈరోజు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని కళ్యాణదుర్గం భారతీయ జనతా పార్టీ బీజేపీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో బ్లడ్ బ్యాంక్ డొనేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరాన్ని ఆర్డీటీ స్వచ్ఛంద సేవా సంస్థ సహకారంతో నిర్వహించినాము. ఈ రక్తదాన శిబిరంలో భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొని ఈ రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేసినందుకు వారికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ రక్తదానాన్ని ఆయన 70వ జన్మదినోత్సవం కాబట్టి 70 సంఖ్యకి తక్కువ కాకున్నట్ల 70 మందికి ఎక్కువగానే రక్తం దానం చేయాలని పార్టీ పిలిపించింది. ఆ విధంగానే ఆయన జన్మదినోత్సవానికి 70 మందికి పైగా కార్యకర్తల నాయకులు రక్తదానం చేయడం జరిగింది. ఈ రక్తదానం చేయడానికి సేవా కార్యక్రమాలు, సేవా వారోత్సవాలు చేయడానికి ప్రధానమంత్రి జన్మదినాన్ని పురస్కరించుకుని అవకాశం కల్పించిన భారతీయ జనతా పార్టీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఆయన నిరాడంబరంగా మెలుగుతూ ప్రపంచంలోనే భారతదేశాన్ని సంస్కృతి సాంప్రదాయాలను కాపాడి విశ్వగురువుని చేయాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు తీవ్ర కృషి చేస్తూ భారతదేశాన్ని విశ్వగురువుగా నిలుపుతున్నారు. అందులో భాగంగానే సంక్షేమం, సంరక్షణ, దేశ భద్రత, ఆర్థిక స్వావలంబన ఒక్క భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమని ఆయన నిరూపించినారు. ఆ కోణంలోనే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రజల్లోకి వెళ్ళి సేవా కార్యక్రమాలు చేస్తూ భవిష్యత్తులో ఇవి మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లోకి వెళ్ళి ప్రజల మన్ననలు పొందుతూ వారికి అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించడంలో ఎప్పటికప్పుడు ముందుండి నడుస్తామని తెలియజేస్తూ ఇలాంటి అవకాశం కల్పించిన నరేంద్ర మోడీ జన్మదినానికి పురస్కరించుకొని మరొకసారి భారతీయ జనతా పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ జై హింద్ జై భారత్. ఈరోజు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల ప్రకారం జనసేన శ్రేణులు, బీజేపీ శ్రేణులు కళ్యాణదుర్గం ఆర్డీటీ హాస్పిటల్లో 70 మందికి పైగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఇక్కడ జనసేన శ్రేణులు, బీజేపీ శ్రేణులు 2024లో ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నాయి. అలాగే మన దేశ ప్రధాని మనమంతా ఇక్కడ చాలా శక్తివంతమైన ప్రభావితమైన వ్యక్తి
ముఖ్య ఆయన ముఖ్యమంత్రిగా చేశారు ఇప్పుడు ప్రధానమంత్రిగా చేశారు ప్రపంచ దేశాలను ఆకర్షించి మన దేశంతో స్నేహబంధం అలాగే మన దేశానిపై శత్రు దేశంగా చూస్తున్నారు ఆ చైనా గాని పాకిస్తాన్ గాని గట్టిగా బుద్ధి చెప్తూ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నెంబర్ 1 స్థానాన్ని తీసుకెళ్తున్న మన మోడీ గారి నాయకత్వాన్ని గత ఎప్పటికి ఆయనే ప్రధానమంత్రిగా ఉండాలని అలాగే 2024 లో జనసేన బీజేపీ అధికారంలోకి రావాలని ఇక్కడ మీ బీజేపీ శ్రేణులు జనసేన శ్రేణులు పిలుపునివ్వడం జరుగుతుంది భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి 70వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో సేవా సప్తాహ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది సేవా సప్తాహ కార్యక్రమంలో భాగంగా వారం రోజుల పాటు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారతదేశవ్యాప్తంగా ప్రతి అసెంబ్లీ స్థాయిలోన ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలోన సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా చెట్ల పెంపకం రోగులకు బ్రెడ్లు పండ్లు వితరణ చేయడం అలాగే రక్తదానం ఏర్పాటు చేయడం అలాంటివన్నీ అలాంటి కార్యక్రమాలతో మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఈ రోజు కళ్యాణదుర్గం అసెంబ్లీ ఆధ్వర్యంలో ఆర్డిటి హాస్పిటల్లో 70 మందికి పైగా రక్తదానం చేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ అలాగే జనసేన పార్టీ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి అందరికీ పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ ఆర్డిటి అనేది ఒక స్వచ్ఛంద సంస్థ ఈ కళ్యాణ దుర్గానికి ఒక వరం లాంటిది కళ్యాణ దుర్గం ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా ఇక్కడి ప్రాంత ప్రజల ఆరోగ్యం పైన శ్రద్ద పెట్టినటువంటి ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారు ఏ విధంగా అయితే సేవా దృక్పథంతో మాత్రమే తన కార్యక్రమాన్ని చేయడం జరిగిందో అదే విధంగా భారతీయ జనతా పార్టీకి ప్రధానమంత్రి భారతీయ జనతా పార్టీ నుండి ప్రధానమంత్రి అయినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు కూడా భారతదేశ వ్యాప్తంగా కూడా ఇటువంటి ఏ విధమైనటువంటి కష్టాల్లో ఉన్నటువంటి ప్రజల్ని ఆదుకోవడానికి కేవలం నిస్వార్థంగా తన సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్లడం జరుగుతోంది ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మరియు జనసేన కార్యకర్తలకు అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు శిరస్సు వంచి ప్రణామాలను అర్పించడం జరుగుతోంది జై